లక్నో సూపర్ జెయిన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కొద్దిగా లో స్కోరింగ్ మ్యాచ్ అయినా కూడా పర్ఫెక్ట్ టీ ట్వంటీ మ్యాచ్ అని చెప్పవచ్చు ఈ పిచ్ అటు బౌలర్లకు ఇటు బ్యాట్స్మెన్ కు ఇద్దరికీ సమానంగా అవకాశాలు కల్పించింది అలాంటి ఈ పిచ్ పై రాజస్థాన్ జట్టు తడబడితే లక్నో జట్టు పది పరుగుల తేడాతో గెలుపు జెండా ఎగరేసింది సాధారణంగా రాజస్థాన్ జట్టుకు సొంత మైదానంలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది కానీ హిస్టరీతో సంబంధం లేకుండా సూపర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో లక్నో జట్టు రాజస్థాన్ అడ్డాలో విజయకేతను ఎగురవేసింది ఇక ఈ మ్యాచ్ లో ఒకనొక సమయంలో రాజస్థాన్ గెలుపు నల్లేరు మీద నడక అని అనిపించింది కానీ ఆ జట్టు ఓపెనర్లు వెంట వెంటనే అవుట్అవ్వడం సంజు శాంసన్ రన్అట్ అవ్వడం అలానే ఫామ్ లో లేని రియాన్ పరాగ్ ను ముందు పంపి ఫామ్ లో ఉన్న ధ్రో జురేల్ ను చివర్లో పంపడం ఆ జట్టు చేసిన వ్యూహాత్మిక తప్పిదం ఈ తప్పిదాల వల్ల రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో ఓటమి పాలైంది అయినా రాజస్థాన్ జట్టులో రియాన్ పరాగ్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్న ఆశించిన మేర ప్రదర్శన చేయడం లేదు అతడి స్థానంలో వేరే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కైల్ మేయర్స్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ వికెట్ కు ఎనభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఇద్దరు ఓపెనర్లు కూడా ఆచితూచి ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు మొదటి పది ఓవర్లలో ఇద్దరు ఓపెనర్లు చక్కటి పునాది వేయడంతో లక్నో జట్టు అలవోకగా కనీసం నూట ఎనభై స్కోరు సాధిస్తుందని భావించారు అందరూ కానీ లక్నో జట్టు ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని మిగతా బ్యాట్స్మెన్ సరిగ్గా వినియోగించుకోలేకపోయారు ఎనభై రెండు పరుగుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయిన లక్నో జట్టు అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే వచ్చింది ఆయుష్ బదోని దీపక్ హుడా ఇద్దరూ కూడా ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు చివర్లో నికోలస్ పురన్ మార్కస్ టోయినిస్ కొంచెం దూకుడుగా ఆడంతో లక్నో జట్టు కనీసం నూట యాభై పరుగుల మార్కునైనా దాటింది కైల్ మేయర్స్ ఒక్కడే అర్ధ సెంచరీ సాధించి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు కెఎల్ రాహుల్ ముప్పై రెండు బంతుల్లో నూట ఇరవై రెండు స్ట్రైక్ రేటుతో ముప్పై తొమ్మిది పరుగులు చేయగా కైల్ మేయర్స్ నలభై రెండు బంతల్లో నూట ఇరవై ఒక్క స్టైక్ యాభై ఒక్క పరుగులు చేశాడు నికోలస్ పూరన్ ఇరవై బంతుల్లో నూట నలభై స్టైక్ రెడ్తో ఇరవై ఎనిమిది పరుగులు మార్కస్ ట్రైనేస్ పదహారు బంతుల్లో నూట యాబై స్టైక్ రెడ్తో ఇరవై ఒక్క పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ ఆశించినంతగా రాణించలేకపోయారు ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఫీల్డింగ్ లో తడబడింది ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఇచ్చిన మూడు క్యాచ్లను జారవిడవడం గమనార్హం రాజస్థాన్ బౌలర్లు ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశారు ట్రెంట్ బోల్ట్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ కూడా తమ అనుభవాన్ని రంగరించి లక్నో బ్యాట్స్మెన్ దూకుడుకు పూర్తిగా బ్రేకులు వేశారు బౌల్ట్ నాలుగు ఓవర్లలో పదహారు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా అశ్విన్ నాలుగు ఓవర్లకు గాను ఇరవై మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు మిగతా బౌలర్లో సందీప్ శర్మ జాసన్ హోల్డర్ తలా ఒక వికెట్ తీశారు నూట యాభై ఐదు పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు కానీ ఎక్కువ రక్షణాత్మక ధోరణిలో ఆడారు పవర్ ప్లే లో పవర్ చూపించలేదు జైస్వాల్ బట్లర్ వాళ్ల సహజమైన ఆటకు విరుద్ధంగా బ్యాటింగ్ చేశారు పవర్ ప్లే అయ్యాక దూకుడుగా ఆడ్డం మొదలుపెట్టారు ఒకనొక సమయంలో మ్యాచ్ మ్యాచ్ను గెలిపిస్తారేమో అని అనిపించింది కానీ స్టోయినిస్ బౌలింగ్ లో ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యారు దీనికి తోడు సూపర్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ రన్అట్ అవ్వడం మ్యాచ్ విన్నర్ మేయర్ రెండు పరుగులకే అవుట్ అవ్వడంతో రాజస్థాన్ కష్టాలు రెట్టింపు అయ్యాయి ఇక చివర్లో రియాన్ పరాగ్ పడిక్కల్ ధ్రువజురేల్ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడ్డంతో రాజస్థాన్ ఓటమి పాలు అయింది రియాన్ పరాగ్ పడిక్కల్ రాజస్థాన్ జట్టుకు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు ఈ రోజైనా గెలిపిస్తారేమో అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిలింది రాజస్థాన్ బ్యాట్స్మెన్ లో జైస్వాల్ నలభై నాలుగు పరుగులు బట్లర్ నలభై ఒక్క పరుగులు పడిక్కల్ ఇరవై ఆరు పరుగులు పరాగ్ పదిహేను పరుగులు చేశారు మిగతా బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్ పరిమితమయ్యారు లక్నో బౌలర్స్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ నాలుగు ఓవర్లలో పంతొమ్మిది పరుగులు ఆవిష్ ఖాన్ నాలుగు ఓవర్లలో ఇరవై ఐదు పరుగులు మూడు వికెట్లు మార్కస్ టోయినిస్ నాలుగు ఓవర్లకు గాను ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి అద్భుతంగా బౌలింగ్ చేశారు లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి